ఎంతో ప్రతిష్టాత్మకంగా బిజ్ సమ్మిట్ 2021 ను ఈ నెల 9న హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవాటెల్ లో నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ హైసియా ప్రకటించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కాగ్నిషెంట్ ఇండియా సిఎండి రాజేష్ నంబియార్, గౌరవ అతిథిగా తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లు హాజరవుతారని హైసియా ప్రెసిడెంట్ భరణి కె అరోల్ తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఐటీ కంపెనీలకు, మరీ ముఖ్యంగా చిన్న మధ్యస్థాయి ఐటీ సంస్థలకు అందివచ్చే అవకాశాలు, అందుకు ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. చిన్న మధ్యస్థాయి ఐటీ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రధానంగా హైసియా పనిచేస్తుందని, అందువల్ల ఈ అంశాన్ని ఎంచుకున్నట్లు హైసియా ఉపాధ్యక్షుడు కిరణ్ చెరుకూరి వివరించారు. బిఎఫ్ఎస్ఐ తయారీ, జీవశాస్త్రాలు, వైద్యం, టెలికాం రంగాల్లోని అవకాశాలను విశ్లేషించే ప్రయత్నం జరుగుతుందని హైసియా వెల్లడించింది. హైసియా బిస్ సమ్మిట్ అని ఒక ఈవెంట్ చేస్తున్నాము హెచ్ఐసిసిలో. హైసియా జనరల్గా మీరు చూసారంటే వీఆర్ క్లోజ్ టు 29 ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. వీఆర్ జస్ట్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. మన ఐటీ ఇండస్ట్రీ మేలు కావడానికి హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ప్రతి ఇయర్లో ఒక 4 సమ్మిట్ చేస్తాం, అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్. సో ఇప్పుడు ఈ ఎస్ఎంఈ సమ్మిట్ ప్రైమర్లీ బికాస్ 80% ఆఫ్ ద ఐసియా మెంబర్ కమ్యూనిటీ చూసారంటే అందరూ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఈ ఒక ఏప్రిల్ 9 సమ్మిట్లో ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయాలని ఉంది, ఎలాంటి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో అందుకని మరి ఏప్రిల్ 9 ఒక ఇన్నోవేషన్ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ బిజ్ సమ్మిట్ అనేది మేము కంప్లీట్గా స్మాల్ అండ్ మీడియం కంపెనీస్కి సంబంధించిన ఛాలెంజింగ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, వాటికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి, ఒకటేంటంటే ఓవరాల్ మార్కెట్ ఆపర్చునిటీ ఎక్కడుంది, వాళ్ళకి ఏ సెక్టర్స్లో ఉంది, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది అనేది ఒకటి. తర్వాత ఈ ఆపర్చునిటీని వాళ్ళు క్యాప్చర్ చేయాలి అంటే బిజినెస్ డెవలప్మెంట్ మోడల్స్ ఏంటి, డిజిటల్ టెక్నాలజీస్ ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, అట్లాగే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎట్లా డెలివర్ చేయాలి, ఈ హైబ్రిడ్ డెలివరీ మోడల్స్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్లో ఎంప్లాయీస్ని యూనిఫామ్గా వర్క్ చేయిస్తారు, ఎంప్లాయీ కొలాబరేషన్, ఎంగేజ్మెంట్ అండ్ దెన్ మేనేజ్మెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా లార్జ్ కంపెనీస్కి బెటర్ నోహౌ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కొంత బెనిఫిట్ అయ్యే విధంగా ప్యానల్స్ స్టిచ్ చేశాము. ఇది హైసియా సెకండ్ ఎడిషన్ ఆఫ్ బిజ్ సమ్మిట్. ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం మేము దీన్ని ఎస్ఎంఈ సమ్మిట్ అనేవాళ్ళం. ఇప్పటికీ కూడా దీని ఫోకస్ ఏంటంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మనం వాళ్ళకి కావాల్సిన బిజినెస్ నడుపుకోవడానికి కావాల్సిన వేరియస్ ఆస్పెక్ట్స్లో ఎలా హెల్ప్ చేయగలం అనేది హైసియా ఉద్దేశం. సో నార్మల్గా ఈ హెల్ప్ పెద్ద కంపెనీ నుంచి వస్తుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమనుకున్నామంటే ఇది బెనిఫిటింగ్ ఎస్ఎంఈసే, కానీ దీని ఫోకస్ మన ఇండస్ట్రీ కంప్లీట్ బిజినెస్ ఆస్పెక్ట్స్ గురించి ఉంది కాబట్టి దీన్ని మనం ఎందుకు పేరు మార్చకూడదని దీన్ని బిజ్ సమ్మిట్ అని మార్చాం. ఓవరాల్గా చాలా కాంప్రిహెన్సివ్ ఈవెంట్ అండి ఇది. సో వీఆర్ హోపింగ్ దట్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. హైసియా సెకండ్ బిజ్ సమ్మిట్ 9 ఏప్రిల్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు జరగబోతుంది. The theme of this conference is expanding growth horizons in the new normal. We are bringing experts from the industry. We have invited close to 25 speakers from different companies. Most of them are representing the large companies because they will have the wherewithal and they will have the technology and know-how to bounce back very fastly. ఎక్కడెక్కడ బిజినెస్ ఎలా చేయాలి, డిజిటల్ టెక్నాలజీని ఎలా, సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, లీడ్ కన్వర్షన్లో ఎలా ఎఫెక్టివ్గా ఉండొచ్చు, అకౌంట్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు. సో ఇవన్నీ చేయడం కోసం మేము 1 డే ఈవెంట్ పెట్టామండి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్లోజ్ టు 200 ఎస్ఎంఈ కంపెనీస్ పార్టిసిపేషన్. ఒక 100 to 150 మెంబర్స్ ఫిజికల్గా హెచ్ఎస్ఐసి నోవాటెల్లో అటెండ్ అవుతారండి. అండ్ దెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ 400+ మెంబర్స్ అటెండింగ్ ఆన్లైన్.